హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ క్విక్ రెసిపీస్ బై సిరీ నేను మీ శిరీష ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రైని టేస్టీగా అలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దామండి ముందుగా ఇక్కడ ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెండకాయని తీసుకుని నీట్గా వాష్ చేసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఈ విధంగా కొంచెం సేపు ఎండలో పెట్టుకుంటున్నానండి ఇలాగే ఎండ్లో పెట్టేసుకుని ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకుని వేయించుకోవాలండి పల్లీలు అనేవి ఇలాగ బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక రెండు టీ స్పూన్లు నువ్వులను యాడ్ చేసుకోవాలండి నువ్వులు కూడా మనం ముందే యాడ్ చేసేస్తే మనకి పల్లీలు అనేవి వేగడానికి కొంచెం టైం పడుతుంది నువ్వులు మనకి ఫాస్ట్గా వేగిపోతాయి కాబట్టి ఈ విధంగా లాస్ట్లో యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలాగ ఒక నిమిషం వేయించుకుంటే సరిపోతుందండి ఇలాగ వేగితే సరిపోతుంది నువ్వులు అనేవి ఇప్పుడు మరొక కళాయిని పెట్టేసుకుని ఈ కళాయిలో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలండి ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇక్కడ మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులు పల్లీల్ని మిక్సీ జార్లో వేసుకుని ఆ తర్వాత దీనిలో ఒక నాలుగు లేదా ఐదు మిర్చిని తుంచుకుని వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని వీటిని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలండి ఇక్కడ చూపించిన విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా అవసరం లేదండి ఇలాగ బాగా పొడిలాగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోనే ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసుకుని మళ్ళీ ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి చూసారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ పొడిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో నాలుగు వెల్లుల్లి రబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకోవాలి అలాగే నెక్స్ట్ దీనిలో ఒక టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును యాడ్ చేసుకోవాలండి అలాగే నెక్స్ట్ దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్రను వేసుకుని ఒకసారి తిప్పేసుకుందాం ఇలాగ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఆయిల్లో ఇలా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో కట్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ చిన్న సైజ్ ఆనియన్ ఒకటి అలాగే పచ్చిమిర్చి ఒకటి ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఆ తర్వాత దీనిలో ఒక రెండు కరివేపాకు రమ్మలను కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కరివేపాకును కూడా వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పేసుకుందామండి ఇలా తిప్పేసుకుని ఒక రెండు నిమిషాల పాటు వేయించేసుకుందాం ఇలాగ ఒక రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్స్ అనేవి ఇప్పుడు నెక్స్ట్ దీనిలో మనం బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి మనం ముందుగా ఎండలో పెట్టుకున్నాం కదండి చూసారా బెండకాయ ముక్కలు అనేవి మనకి ఏ మాత్రం తడి లేకుండా ఎంత పొడి పొడులు ఉన్నాయో ఈ విధంగా ఎండలో పెట్టుకుని ఈ ఫ్రై అనేది చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి పొడి పొడులు బెండకాయ ఫ్రై అనేది ఇలాగ బెండకాయ ముక్కలన్నీ కలిసేలాగా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా పసుపుని వేసుకుని ఒకసారి తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో సాల్ట్ని యాడ్ చేసుకుందాం ఈ విధంగా టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి ఇలాగ సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేలాగా తిప్పేసుకుని ఇప్పుడు వీటిని మూత పెట్టకుండా ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించేసుకోవాలండి ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ముందుగా పల్లీలు నువ్వులు ఎండుమిర్చిని పొడి చేసుకుని పెట్టుకున్నాం కదండి ఆ పొడిని దీనిలో వేసేసుకోవాలి ఈ విధంగా ఈ పొడి వేసేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా తిప్పేసుకోవాలండి ఈ విధంగా పొడి చేసుకుని వేసుకోవడం ద్వారా మనకి బెండకాయ ఫ్రై అనేది చాలా చాలా టేస్టీగా చాలా చాలా పొడి పొడిలాడుతూ వస్తుందండి ఇలాగా మొత్తం కలిసేలాగా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇలాగ ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి ఇలాగ సాల్ట్ని కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి తిప్పేసుకోవాలి ఇలాగా ఇలా తిప్పేసుకున్న తర్వాత ఒక మూడు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద ఇలాగే ఈ పొడిని వేసుకున్న తర్వాత ఒక మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసేసుకోవాలండి బెండకాయ ముక్కల్ని చూసారు కదా మనకి ఇక్కడ ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇది మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని దీన్ని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై అయితే మనకి రెడీ అయిపోయింది కదండి సో తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ఇలాగే ట్రై చేసేసి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాతో షేర్ చేసేసుకోండి ఈ విధంగా ఫ్రై చేస్తే చాలా చాలా బాగుంటుందండి ఇదే విధంగా బెండకాయ ఫ్రై చేసి చూడండి మనకి రసం కూడా అవసరం ఉండదండి ఒట్టి బెండకాయ ఫ్రైతోనే మనం రైస్ మొత్తం తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుందండి అలాగే రైస్ లో కలుపుకోవడానికి కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేసేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి నెక్స్ట్ మనకు మంచి టేస్టీ రెసిపీ వీడియోతో నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ